Welcome to HashtagU, na peru CSR. Senior lo ye amsham vachinappudiki dani Revanth Reddy ki pratikoolanga marchetuvanti prayatnam chestu untaru aa vishayam manaku mundu nunchi kuda telusu. Revanth Reddy PCC adhyakshudu kaaka mundu nunchi kuda senior lo eppudu kuda Revanth Reddy ki vyatirekanga pani chestu untaru. Ippudu andochinatuvanti avakasam DS roopamlo vachindi. DS ni Congress party lo teesukovadam meeda rakarakala charchalu tarjana barjanalu Congress party adhisthanam vadda kuda charchalu jarigayi. ఆ సందర్భంగా సీనియర్లు కొంతమంది డిఎస్ మళ్ళీ తిరిగి రావడాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయినప్పటికీ పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి మాత్రం డిఎస్ని ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ డిఎస్ఏ డోలాభిమానంలో ఉండి కొన్ని రోజుల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోయి చివరకు సంజయ్ వాళ్ళ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఆయన గాంధీభవన్కు వచ్చారు. గాంధీభవన్కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెంటనే 24 గంటలు తిరగక ముందే మొత్తం కథంతా అడ్డం తిరిగింది. ఇంట్లో ఉండేటువంటి రకరకాల వ్యవహారాల కారణంగా ఆయన మళ్ళీ తన అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి యొక్క ప్రాబల్యానికి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్కి లింక్ పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వర్గీయులుగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది పార్టీని విడిచి వెళ్ళిపోయారు. ఆ లిస్టుతో పాటు ఇప్పుడు డిఎస్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా సీనియర్లు ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. సో డిఎస్ వ్యవహారం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరకపోగా రేవంత్ రెడ్డి వైపు ఆ విషయం మొత్తం కూడా మళ్ళింది. రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించేటువంటి వాళ్ళు లేదా తీసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది చూడకుండానే ఆయన ఆహ్వానిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి మీద వేస్తూ ఉన్నారు. సో ఇది ఆయనకు డ్యామేజ్ కలిగించేటువంటి అంశం. సో డిఎస్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక లెటర్ రాస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు, కాంగ్రెస్ భావజాలం అయితే ఉంది, గాంధీభవన్కు వచ్చినందువల్ల సొంత ఇంటికి వచ్చానని చెప్పి ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అరవింద్ రూపంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. గాంధీభవన్కు వచ్చిన 24 గంటల తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో లేను, ఏ పార్టీలో లేను, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, కానీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ భావజాలానికి అనుకూలంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ పూర్తిగా చేయనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి క్రేజ్కి, రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి ఫాలోయింగ్కి కొంత ఇబ్బంది కలిగేటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్గం అయితే భావిస్తుంది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డి ద్వారా రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం సీనియర్లు ఇప్పుడు డిఎస్ రూపంలో అధిష్టానానికి కంప్లైంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద డిఎస్ వ్యవహారం, డిఎస్ కథ అడ్డం తిరగటంతో రేవంత్ రెడ్డికి ఇది చుట్టుకుంది. సో దీని నుంచి రేవంత్ రెడ్డి ఏ విధంగా బయటపడతారో, రాబోయేటువంటి రోజుల్లో ఇతర పార్టీల నుంచి ఆయన లీడర్లను ఆహ్వానిస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చి చేరితే కనుక డిఎస్ లాగా ఉండకుండా జాగ్రత్త పడేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా, కేవలం ఇది డిఎస్కు సంబంధించినటువంటి వ్యవహారంగానే చూడాలా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నష్టంగా పరిగణించాలా అనే దాని మీద మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.